హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదంటే ఎవరైనా దొంగిలించినా వాటిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా సంచార్ సాధి అనే ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఐఎంఈఐ నెంబర్ సాయంతో పోయిన ఫోన్లు ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేసి టెంపరీగా బ్లాక్ చేయొచ్చు, తద్వారా అవి పనిచేయవు. అండ్ అలాగే ఫోన్ దొరికే ఛాన్స్ చాలా వరకు ఉంది. ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీన్ని టెలికాం సర్కిల్లో అందుబాటులో ఉంచారు. అయితే దీన్ని వాడుకునే విధానం గురించి చూద్దాం. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో sancharsathi.gov.in ఓకే, sancharsathi ఇక్కడ వచ్చింది చూడండి, sancharsathi.gov.in ఓకేనా, ఇది వెబ్సైట్ ఓకేనా. లింక్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఓపెన్ అయింది కదా, కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి. చూడండి, స్క్రాల్ డౌన్ చేశాక సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు బ్లాక్ యువర్ లోస్ట్ స్టోలెన్ మొబైల్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే ఇందులో రిజిస్టర్ వేసిన అవ్వాలి మనం, ఓకేనా, ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, బ్లాక్ స్టోలెన్ లోస్ట్ మొబైల్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లోస్ట్ స్టోలెన్ మొబైల్ అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతాం, ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఫిల్ చేయాలి. ఫస్ట్ అయితే ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వాలి మనం, ఓకేనా. ఇక్కడ చూడండి డివైస్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. మీకు చూడండి టూ సిమ్స్ డ్యూయల్ సిమ్ అనుకోండి, రెండు నెంబర్లు కూడా ఎంటర్ చేయాలి. అండ్ అలాగే ఐఎంఈఐ నెంబర్ ఓకేనా, మొబైల్ నెంబర్ వన్కి సంబంధించిన ఐఎంఈఐ నెంబర్, అండ్ అలాగే మొబైల్ నెంబర్ టూకి సంబంధించిన ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ ఇఫ్ డ్యూయల్ సిమ్ మొబైల్, ఓకేనా, రెండు సిమ్లు ఉన్నట్లయితే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డివైస్ బ్రాండ్ ఓకేనా, అది మొబైల్ ఏ బ్రాండ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డివైస్ మోడల్ ఓకే, మోడల్. అండ్ అలాగే అప్లోడ్ మొబైల్ పర్చేజ్ ఇన్వాయిస్, మీరు మొబైల్ తీసుకునేటప్పుడు బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ని ఫోటో తీసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లోస్ట్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ ప్లేస్ని ఎంటర్ చేయాలి ఇక్కడ. అంటే లోస్ట్ డేట్, మీరు ఏ డేట్ని అయితే పోగొట్టుకున్నారో ఆ డేట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు స్టేట్స్ అని ఇలా ఓపెన్ అవుతే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే సెలెక్ట్ పోలీస్ స్టేషన్, మీకు నియర్ బై మీ మండల కేంద్రం దగ్గరలో నియర్ బై ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయంటే పోలీస్ స్టేషన్ ఎంటర్ చేయాలి. అలాగే పోలీసులో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనుక కంప్లైంట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, మీరు నెక్స్ట్ అప్లోడ్ పోలీస్ కంప్లైంట్, మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ కూడా మీరు కంప్లైంట్ చేసిన డాక్యుమెంట్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎవరి పేరు మీద అయితే తీసుకున్నారో మొబైల్ని వాళ్ళ యొక్క నేము, అడ్రస్, అండ్ అలాగే అప్లోడ్ ఐడెంటిటీ. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఆధార్, పాన్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా వస్తాయి అన్నమాట. మీరు సపోజ్ ఆధార్ని ఎంటర్ చేసుకున్నారు, ఆధార్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆధార్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ఐడెంటిటీ నెంబర్, ఆ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఆధార్ నెంబర్ని కూడా మీరు ఏదైతే ఐడెంటిటీగా సెలెక్ట్ చేసుకున్నారో ఆ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాక నెక్స్ట్ క్యాప్చా అని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఏ మొబైల్ నెంబరు, మీ రిలేషన్ ఎవరైనా మీది కాదు, పోయింది కదా ఆల్రెడీ మొబైల్, దాంది కాదు, వేరే వాళ్ళది, మీ ఫ్యామిలీలో ఎవరిదైనా వేరే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి, డిక్లరేషన్ హ్యావ్ బీ డిక్లేర్ దట్ ఆల్ ది డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబౌవ్ ఆర్ త్రూ అండ్ కరెక్ట్ టు ది బెస్ట్ మై నాలెడ్జ్, ఇలా ఇలా ఉంది కదా, ఇది అగ్రీ చేయండి. టిక్ మార్క్ ఇవ్వండి బాక్స్లో, టిక్ మార్క్ ఇచ్చాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే అకౌంట్లోనికి లాగిన్ అవ్వాలి, మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అవ్వాలి. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చెప్పాను కదా, ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అనమాట, రిజిస్టర్ అయ్యారు మీరు. నెక్స్ట్ అకౌంట్లోనికి లాగిన్ అవ్వాలి. పోయినటువంటి ఫోన్ని గుర్తించడానికి ఐఎంఈఐ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు అది కొన్ని వివరాలను అడుగుతుంది అన్నమాట, వాటిని కరెక్ట్గా టైప్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఫోన్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. మీరు పోయిన ఫోన్ని టెంపరీగా బ్లాక్ చేయాలి అనుకుంటే అక్కడ బ్లాక్ లాస్ట్ ఫోన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత బ్లాక్ బటన్పై క్లిక్ చేయాలి. దీంతో పోయినటువంటి ఆ ఫోన్ వెంటనే బ్లాక్ అయిపోతుంది, వేరే సిమ్ కార్డు వేసినా వర్క్ అవ్వదు అన్నమాట. మీ యొక్క వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి. ఓకేనా, మ్యాక్సిమం దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. అదన్నమాట, మీరైతే ఆ మొబైల్ నెంబర్ని టెంపరీగా బ్లాక్ చేయొచ్చు ఇన్ కేస్ దొరికిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇన్ కేస్ మొబైల్ ఫోన్ దొరికింది మరి అన్బ్లాక్ చేసుకోవచ్చు అంటే అన్బ్లాక్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఇందాక చూసే ఉంటారు అక్కడ ఆప్షన్ ఉంది కింద, ఫోన్ దొరికిన తర్వాత మీరు అన్బ్లాక్ చేసుకోవచ్చు కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.